ఉంటే చికెన్ రెడీ అయిపోతుంది. చూడండి, మనకు చికెన్ రెడీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేను ఇలా తీసేసుకున్నానండి. మన చికెన్ రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.